మీరు చూస్తోంది పాలకుడేరు న్యూస్. ఇది సామాన్యుడి వార్త. హర్యానాలో రైతులపై చేసిన కాల్పులను ఖండిస్తూ పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో రైతులు నిరసన. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గతంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా పోరాడుతున్న రైతులపై హర్యానా రాష్ట్రం బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపి శుభకిరణ్ అనే యువ రైతును అకారణంగా చంపడాన్ని, మరో 25 మంది రైతులను గాయపరచడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో రాస్తా రోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేషపు అశ్రియ, రైతులు కలిదిండి గోపాలరాజు, ఇర్రింకి వెంకటేశ్వర్లు, కండిబోయిన రమణ, మారగాని కొండ, సిద్ధాబత్తుల యశోబు, కంది ఆనంద్, అంగర రామకృష్ణ, ఇళ్ల రాంబాబు, దుండి తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను, అలాగే రైతుల మీద చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘాల ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణంగా ఈరోజున దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో రైతాంగం, కార్మిక వర్గం గతంలో మోడీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాలని మరి 16వ తేదీనే మొదలుపెట్టి ఏకధాటిగా పోరాడుతున్నారు. మరి పోరాడుతున్నటువంటి సందర్భంలో గతంలో మోడీ గారు ఈ దేశానికి క్షమాపణ చెప్పి, రైతాంగానికి క్షమాపణ చెప్పి గతంలో జరిగినటువంటి పోరాటంలో అనేక వాగ్దానాలు చేశారు. అందులో ప్రధానంగా కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దీనికి అన్ని పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలాగా చట్టం చేస్తానని, అలాగే కార్మిక వర్గాలకు వ్యతిరేకించినటువంటి లేబర్ కోడ్ను రద్దు చేస్తానని, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుతానని, అలాగే ప్రజల మీద వస్తున్నటువంటి ధరలు ఆపుతానని స్వామినాథన్ సిఫార్సును అమలు చేస్తానని మరి ఆయన హామీ ఇచ్చాడు. మరి ఆ హామీలు ఇచ్చి 1, 2, 3 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. దీంతో ఇప్పుడైనా మళ్ళీ రానున్న ఎన్నికల్లో నువ్వు ఈ హామీని అమలు చేయి, ఈ రైతాంగాన్ని ఆదుకో, ఈ కార్మిక వర్గాన్ని ఆదుకొని మరి ఈరోజు మళ్ళీ గత 16వ తేదీకి రైతాంగం రోడ్డు ఎక్కారు. మరి ఎంతో శాంతియుతంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద తీవ్రవాదుల కంటే దారుణంగా మరి దాడి చేస్తారు. టీయర్ గ్యాస్ ఉపయోగించాడు, బిల్లెట్ బుల్లెట్లు ఉపయోగించాడు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగిస్తున్నాడు, బాష్ప వాయువులు ఉపయోగిస్తున్నాడు, ఇవన్నీ ఉపయోగించి రైతుల మీద దాడి చేస్తున్నాడు. మరి అంతేకా చూస్తున్నారా, ఈ భారతదేశంలో సాక్షాత్ ప్రజలు అనుకున్న ప్రభుత్వం ప్రజలకు రైతులకు హక్కు లేకుండా రోడ్డు మీద వెహికల్స్ తెగేయడం, గోడలు కట్టడం, ముళ్ళ కంచి వేయడం మనం భారతదేశంలో ఏనాడు చూడలేదు. మరి రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ మోడీ అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాలు ఖండిస్తూ, అలాగే ఎన్నికకి మొన్న గత 2 రోజుల నుంచి రైతుల మీద తీవ్రంగా దాడి జరిగినాయి. అందులో భాగంగా శాంతియుతంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద అక్కడిగా కాల్పు జరిపితే శుభకిరణ్ సింగ్ అనేటువంటి యువ రైతు అకారంగా మరణం చెందాడు. మరి ఏనాడైనా ఈ పిండి పెట్టేటువంటి రైతాంగాన్ని లాఠీతో కొట్టడం చూడలేదు, బుల్లెట్తో కాల్చి చంపడం చూడలేదు, కారుతో తొక్కి చంపడం చూడలేదు. కానీ ఈ మోడీ బీజేపీ ప్రభుత్వం తీవ్రవాదుల కంటే దారుణంగా ఈ రైతులు అనుచేస్తుంది. కాబట్టి తక్షణం ఈ రైతుల మీద దాడులు ఆపాలని, రైతాంగం ఇచ్చినటువంటి అమలు హామీలు అమలు చేయాలని, స్వామినాథన్ చెప్పిన అమలు చేయాలని, అన్ని పంటలకు తక్షణం గిట్టుబడి కల్పించాలని, రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి రైతు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.